ఈ వీడియోలో మనం వాస్తు శాస్త్రం ప్రకారం ఎటువంటి మొక్కలు ఇంటి ఆవరణలో ఉంచవచ్చో, ఎటువంటి మొక్కలు ఇంటి ఆవరణలో ఉంటే దురదృష్టమో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో దేవతా వృక్షాలు, తులసి, మారేడు, మనీ ప్లాంట్ లాంటి మొక్కలు ఉంటే అదృష్టం. అలాగే ముల్లజాతి మొక్కలు, బ్రహ్మజముడు, నాగజముడు లాంటి ఇలాంటి ముల్లజాతి మొక్కలను ఇంటి ఆవరణలో వేయరాదు. వేసినట్లయితే నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో నివాసమున్న మనుషుల మీద ప్రభావం చూపుతుంది. గులాబీ మొక్కలు ముల్లజాతి అయినప్పటికీ ఇంట్లో ఉంచవచ్చు, కానీ ఎరుపు రంగు పూల మొక్కలు ఇంటి లోపల భాగంలో ఉంచరాదు. ఇటువంటి వాటిని ఖాళీ ప్రదేశం లేదా తోటలో పెంచడం ఉత్తమం. మీ ఇంటి దగ్గర కాంపౌండ్ వాల్ ఉన్నట్లయితే కాంపౌండ్ వాల్ బయట ఇలాంటి మొక్కలు ఉంచుకోవచ్చు. చింత చెట్టు, గోరింట మొక్కలను ఆత్మలు, దెయ్యాలకు నివాసంగా నమ్ముతారు కాబట్టి ఇలాంటి చెట్లను సాధ్యమైనంత వరకు దూరంగా పెంచాలి. ఎండిపోయిన మొక్కలు లేదా జీవం కోల్పోయిన మొక్కలను ఇంట్లో ఉంచరాదు. అలాగే వాడిపోయిన పూలను, కొంతమంది ఇంట్లో ఫంక్షన్స్ జరుపుకున్న వారం రెండు వారాల వరకు ఆ పూలు అలాగే ఉంచేస్తారు, కానీ వాడిపోయిన పూలను ఇంట్లో ఉంచితే దురదృష్టం. వెంటనే వాటిని తుంపి బయటపడేయటం మంచిది. తుమ్మ చెట్టు ఇంట్లో ఉంటే కుటుంబంలో గొడవలు చోటు చేసుకుంటాయి. పత్తి చెట్టు, కాటన్ మొక్క, తాటి చెట్టు కూడా ఇంటి ఆవరణలో ఉంటే అశుభమని భావిస్తారు. మీరు ఒకవేళ కుండీల్లో మొక్కలు పెంచుకున్నట్లయితే వాటిని ఉత్తర తూర్పు దిక్కుల్లోని గోడపై ఉంచరాదు, అలా ఉంటే అశుభం. తూర్పు ఈశాన్య దిశలో పొడవైన వృక్షాలు ఉంటే ప్రతికూల శక్తులు ప్రభావం చూపుతాయి.